డిఎస్పై చర్యలకు టీఆర్ఎస్ సిద్ధమవుతుందా? ఇక డిఎస్ వ్యవహారంలో ఉపేక్షించకూడదని అధికార పార్టీ భావిస్తోందా? పార్టీ పరంగా డిఎస్ను ఇప్పటికే పూర్తిగా పక్కన పెట్టేసిన అధిష్టానం ఆయన పదవిని కూడా టార్గెట్ చేయనుందా? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్లో 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి అక్కడ వివిధ పదవులు అనుభవించి చివరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని అలిగి పార్టీ మారిపోయారు డిఎస్గా సుపరిచితులైన ధర్మపురి శ్రీనివాస్. కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన డిఎస్ పెద్దరికాన్ని సముచిత రీతిలోనే గౌరవించారు గులాబీ బాస్. ముందు ప్రభుత్వ సలహాదారుడిగా నియమించి కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా అవకాశమిచ్చారు. మారిన రాజకీయ పరిస్థితులలో డిఎస్పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పార్టీ శాఖ తీర్మానం చేసి సీఎం కేసీఆర్ కు పంపింది. డిఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతల ఆరోపణ. అయితే ఆ తీర్మానంపై కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ ఎంపీల సమావేశంలో డిఎస్ ప్రత్యక్షమయ్యారు. మరుసటి రోజే వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి వచ్చారు. ఇప్పటికే డిఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు డిఎస్ వెళ్లి అమిత్ షాను కలవడంతో ఆయన కూడా ఆ పార్టీకి దగ్గరవుతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఆ క్రమంలో ఇంతకాలం డిఎస్ వ్యవహారంలో చూసి చూడనట్లుగా వ్యవహరించిన టీఆర్ఎస్ తాజా పరిణామాలు సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. డిఎస్ విషయంలో ఇక ఏమాత్రం ఉపేక్షించినా తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో డిఎస్పై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అనర్హత వేటు వేయాలని కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్నారంట. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించి అనర్హత వేటు పడేలా అడుగులు వేయాలి అన్నది టీఆర్ఎస్ లో ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు డిఎస్ వ్యవహార తీరు కూడా టీఆర్ఎస్ జాగ్రత్తగా గమనిస్తోంది. అనర్హత వేటుకు చిక్కకుండా ఉండేందుకే ఎప్పుడూ రాని డిఎస్ తమ పార్టీ ఎంపీలతో ఢిల్లీలో పెట్టుకున్న మీటింగ్ కు హాజరయ్యారని అంచనా వేస్తోంది. మొత్తం మీద ఇప్పుడు డిఎస్ విషయంలో టీఆర్ఎస్ అడుగులు ఎటు ఉంటాయన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.